ఈ రోజు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాను ఈ రోజు దేవరాపల్లిలో ఉండే మీ అందరికి దగ్గర పోలవరం పూర్తి చేసుకుంటే ఈ గోపాలపురమే కాదు వెస్ట్ గోదావరి జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం సిరులు బండించే అవకాశం వస్తుంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం అలాంటి మంచి ప్రాజెక్ట్ ని ఒక దుర్మార్గుడు పనికిరాని వ్యక్తి పరిపాలన చేతగాని వ్యక్తి ఒక దద్దమ్మ ఒక సైకో నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు బాధ ఆవేదన 23 సార్లు నేను నేరుగా ఇక్కడికి వచ్చాను 85 సార్లు సోమవారం సోమవారం పోలవరాన్ని చేసుకుని సమీక్షలు చేసి అనేక సమస్యలు ఉండే ప్రాజెక్టుని పరిగెత్తించాము 72% పూర్తి చేశారు అది నా మానస పుత్రిక కానీ ఈరోజు చూస్తే నేను భావోద్వేగానికి కూడా గురయ్యాను ఇంత మంచి ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేస్తే ఆ రోజు మీరు గాని భగవంతుడు గాని కరుణించుంటే 2020కే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిండేది జోక్ చేయడం అదే జోక్ అంటారు కదా అదే అదే జోక్ అంటారు పోలవరానికి వచ్చేసా పోలవరం పేరుని పోలవరం పెడితే ఈ రాష్ట్రం జరిగి మెరుగుని తీసింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం ఆయనతో పాటు ఆ అదృష్టం దాంట్లో అవకాశం జరిగింది భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు ఆయనతో పాటు నేను కూడా ఆ శంకుస్థాపనకి వెళ్ళాను ఆయన తవ్విన కాలువల్లో నుంచే ఈయన వచ్చి పట్టిసంబం పెట్టి దాంట్లో డబ్బులు దోచుకున్నాడు ఆ కార్యక్రమం పెట్టి మళ్ళీ ఏం మాట్లాడతాడండి అతను చంద్రబాబు ఎక్కడ కొంది పోలవరం కొద్ది మాట్లాడడానికి పోలవరం రాజశేఖర గారు కట్టారు రాజశేఖర గారు దాన్ని శంకుస్థాపన చేసి ప్రారంభించారు వాళ్ళ తనుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తారు ఇది వాస్తవం ఇది అయిపోయింది అసలు పోలవరం దిగుతుంది వైఎస్ఆర్ వల్ల ఆగిపోయాడు అంటే దాన్ని బట్టి చూస్తే ఎంత దిగజారిపోతున్నాడో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది మాకు ప్రతి వారం వారం అని పోలవరం డ్యాన్సులు చేసి పోలవరం వచ్చి చూమెట్టుకుని ఏం సాధించాడు తీసుకెళ్ళి కేంద్రంతో వచ్చి వాళ్ళతో ఆలోచించబడి జాతీయ ప్రాజెక్టును వచ్చి కాంట్రాక్టర్ కోసం దాంట్లో వచ్చిన కమిషన్ల కక్కుర్తి కోసం దాన్ని వచ్చి తీసుకొచ్చి పెట్టుకున్నాడు జరిగిన 2003 2006 ప్యాకేజ్ ఏదైతే ఉందో 13 ప్యాకేజ్ పరంగా దానికి ఇవ్వాల్సిన రావాల్సిన రైతులకు రావాల్సిన దాన్ని తగడ పెట్టాడు అవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో కేంద్రంతో మాట్లాడి మా ముఖ్యమంత్రి గారు మోడీ గారితో మాట్లాడి అలాగే మా మంత్రులు వచ్చి వెళ్ళి ఇది ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి అవన్నీ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేశారు ఒకటిగా చేసుకొస్తున్నాము ఇవన్నీ వాస్తవం కదా అర్ధరాత్రి మీద సాల్వ్ వాళ్ళ గొప్ప తెలియదా మనకి ఇవన్నీ మొత్తం ప్రాజెక్టులన్నీ పడకేసాయి అందుకే నేను తిరుగుతున్నాను ఏం తిరుగుతున్నాడు అందుకే పాపం చూస్తున్నాం కదా మొన్న అక్కడ 45 ఏళ్ళున్నా నేను మొన్న వస్తా ఉంటే ఒక అతను పొంగునూరు పొడింగి పనికిరాని వ్యక్తి నేను దారిలో పోతా ఉంటే మన వాళ్ళ మీద దాడి చేశారు చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కానీ ఒకే మాట చెప్పారు నా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టను తాట తీస్తానని చెప్పారు నీకు అధికారం ఉందని 10 కేసులు పెడితే రేపు నాకు అధికారం వస్తానని వడ్డీతో సహా 100 కేసులు పెట్టి నిన్ను ఎట్లా పనిషియాలు చేస్తావు పొంగనూరులో జరిగిన విషయం చూసుకున్నాం కదా ఈ రాష్ట్రంలో శాంతి ప్రజలు ఆటంకం కలిగించాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన చేస్తున్న కుతంత్రం చూసాం కదా ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు ఒక ఏదైనా ప్రాంతానికి వెళ్ళి పర్యటిస్తాను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూసుకోవడం బాధ్యత అక్కడ ఉన్న పోలీస్కి వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్పడం బాధ్యత
నేను ఎక్కడికెళ్తానని చెప్తే పోలీసు వచ్చి దాన్ని తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఎవరు చెప్పా చేయకంట అనంతపక్ని గారు రూట్ మళ్ళించుకొని వెళ్ళి అక్కడ వచ్చి మున్న వాళ్ళ మీద వచ్చి దండయాత్రలు చేసి ముందుగా లేకపోతే ఆ కర్రలు ఆ కత్తులు లేకపోతే అబ్బా ఇబ్బా ఆ తుపాకులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? అది తప్పు కాదు. అది మనుషులుగా మా మానవుల తరగా ప్రాణ నష్టం ధన నష్టం జరగకుండా చూసుకోం బాధ్యత అధికారులు నాయకులు కానీ ప్రతిపక్షం నాయకులు కానీ అల్టిమేట్గా మనందరం బాధ్యత ప్రజలకి అది చూసుకోవడం మనిషి రాజకీయాల కోసం దౌర్భాగ్యమైన ఆ అవకాశాలు దాని గురించి వచ్చా ఇలాంటి శుద్ర ఆలోచనలతో చేయడం అనేది ఎంతవరకు వాస్తవం చంద్రబాబు నాయుడికి కాదు కరెక్ట్ కాదు. ఎవరు కమ్మించారు కమ్మించడానికి అసలు కమ్మి నువ్వు ఇక్కడికి వచ్చాక మనందరం మాట్లాడుకుంటున్నావు. నువ్వు రాకపోతే నువ్వు నన్నేం క్వశ్చన్ చేస్తావు నేను నేను నీకేం సమాధానం చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఇద్దరం కలిసాం ఇక్కడ ముందు చెప్పాం కాబట్టి ఆయన చర్చలు చెప్పలేదు కదా ఎవడు గమనించినట్టు. ఇప్పుడు నేను ముందు చర్చలు చెప్పాను కాబట్టి నువ్వు మీరు వచ్చి నన్ను ఈనాడు వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్న చేస్తారేమని ఈ కమ్మింగ్ పని లేకపోతే ఇంకెక్కడ నువ్వు ప్రశ్న చేస్తావు నన్ను నేను చర్చలు చెప్పకుండా నువ్వు వెళ్ళాను గమనించకపోద్ది ఎవరిని ఎవరు గమనించినట్టు. ఇది ధర్మం ఇది ప్రతి వాడికి విద్యా వైద్యం ప్రతి వాడికి అంత ఉంది సంక్షేమ పక్క బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఎందుకు జగన్మోహన్ కాదనుకుంటారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడులాగా ఏమి అందరూ కూడా ఆకలితో అమ్మ అన్నమో రామదని ఆకలితో అలంపించలేదే. ఏదైనా సంక్షేమం కావాలంటే మధ్యలో దళాలను జన్మం కమిటీలాగా వచ్చి అవినీతి లేదే కాబట్టి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కోరుకోవడంలో సహజం. ఈ మధ్యన ఎవరులేనండి సరే చర్చించుకోవాలంటే మళ్ళీ ఏదో ఈ పొంగనూరు లాంటి కార్యక్రమం చేస్తాడేటో నాకు డౌట్. పొంగనూరులో చూడండి చర్చించుకుంటారు కదా పొంగనూరులో చేస్తారు చేశారు కదా అలాగే కానీ చర్చించుకోవాలని కోరుకుంటున్నారేటో. మేమైతే మాత్రం దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు రాజీ పడేది లేదు. చట్టాన్ని దాని పని తీసుకెళ్ళిపోద్ది చట్ట ప్రకారం ఆలోచించేసి చట్టం గౌరవించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరెక్కడైనా తిరగచ్చు మాకు అభ్యంతరం లేదు కానీ చట్టాలను చేతిలో తీసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు.